నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన, అలాగే కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు, మరికొంతమంది నాయకులు, గెలుపొందినటువంటి 10 మంది, మొత్తం టోటల్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వారంతా అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలు, అలాగే గుంటూరు పల్నాడు జిల్లాలో ఒక మర్డర్, ఇలా దాడులు, ఈ అంశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు రంతా ప్లకార్డ్స్తో అసెంబ్లీకి చేరుకున్నారు, సేవ్ డెమోక్రసీ అని చెప్పి. అలాగే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి దాడులను కానీ హత్యలను కానీ అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దీనికి సంబంధించి నిరంతరాయంగా మా పోరాటం ఉంటుంది, ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అసెంబ్లీ బయట పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకోవడం, దానికి సంబంధించి వైసీపీ నేతలు అలాగే పోలీసులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్స్ని తీసుకుని చింపేశారు. ఇలాంటి సందర్భంలో జగన్ రెస్పాండ్ అయినటువంటి తీరుపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మాతో పెట్టుకోవద్దు, మా జోలికి వస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, గుర్తు పెట్టుకోండి, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులుగానే పనిచేయాలి, పోలీసు వారు తమ పరిధి దాటి మాట్లాడకూడదు, వ్యవహరించకూడదు అని చెప్పి చాలా సీరియస్గా ఆయన స్పందించారు. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎటువంటి ఘటనలు జరిగాయి, అప్పుడు ఈ వ్యవస్థలు గుర్తుకు రాలేదా మాజీ సీఎం గారికి? ఇప్పుడే అంటే ఆయన సీఎం హోదాను మరిచిపోయి మాజీ అయ్యారు కాబట్టి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా? 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి వెళ్ళాయో ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి ఇప్పుడు కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మేము దేనికైనా సిద్ధమే, ఈ 5 ఏళ్ల పాటు మీరు పరిపాలించినటువంటి విధానం, జరిగినటువంటి పరిణామాలు, దాడులు, హత్యాకాండలు, చిన్నారులపై, మహిళలపై అఘాత్యాలు, అకృత్యాలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. శాంతి భద్రతలను కాపాడటంలో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం అని చెప్పి కూటమి నేతలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడినటువంటి, అలాగే స్పందించినటువంటి తీరుపై కూడా పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాబోయే కాలంలో ఇదే అస్త్రంగా తీసుకుని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా దాడులు, హత్యలు, కేసులు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము తీవ్రమైనటువంటి ఉద్యమం, పోరాటం చేస్తాం. ఈరోజుతో అయిపోదు, అధికారం ఈరోజు ఎవరైనా ఉండొచ్చు, రేపు మారుతుంది, అవన్నీ గుర్తు పెట్టుకోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వటం అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొదటి రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చాలా నాటకీయమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం, దీనికి సంబంధించి ఢిల్లీలో కూడా ధర్నా చేయబోతున్నాం అని ప్రకటించడం కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కేడర్ కానీ ప్రజాక్షేత్రంలోకి నేరుగా వస్తాం, మేము ఏదైతే అనుకున్నామో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతుంది, దీన్ని కూడా అస్త్రంగా చేసుకుని మేము ప్రజల వద్దకు వెళ్తాం అనేది. మొత్తానికి చూడాలి, రాబోయే కాలంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం.